సార్ విశ్వనాథం జి విశ్వనాథం ఏం చేస్తుంటారు సార్ మాకు వ్యవసాయం అగ్రికల్చర్ సార్ మాది సార్ పంటలు బాగానే ఉంది మాకు పత్తి సార్ మాది మాది పత్తి ఒక 20 ఎకరాలు పెడుతున్నాం పత్తి మేము 20 ఎకరాలు పెడుతున్నాం పత్తి మేము ఈసారి పత్తి దిగుబడి కొంచెం తక్కువనే ఉంది కానీ నయమే అనుకో మరి ఏం చేస్తాం రేట్ల కొంచెం కలిసిపోయింది ఇక రేట్ల ఎకరం ఒక్కొక్క 8-10 లెక్కలు ఇది మాకు అట్లా ఏమున్నా సార్ షాదీ ముబారక్ ఇప్పుడు నీళ్లు కూడా ఎవరు ఇచ్చినా ఏ ప్రభుత్వంలో నీళ్లు ఇట్లా రాలే ఇప్పుడు నీళ్ళు అంటే మా ఇంట్లో 2 అంతస్తులు నీళ్ళు ఎక్కుతున్నాం మా ఇంట్లో మా ఇంటికాడి మాకైతే ఇప్పుడు మా మండలం మొత్తం మాత్రం టిఆర్ఎస్ సార్ ఆడ ముఖ్యం అవద్దం మీద మా షాబాద్ మండలం మొత్తం టిఆర్ఎస్ మాతాన అక్కడ మాత్రం టిఆర్ఎస్ అక్కడ ఉన్నందుకే కదా సార్ చెప్పేది మాకు మాకాడకైతే బాగానే సార్ మాకాడ అని చేసుకోము మా మహేందర్ రెడ్డి కాన్సిస్ సార్ మాది తాండూరు ఎమ్మెల్యే మా మినిస్టర్ కదా ఆయన మా ఏరియా అది 42 సార్ వ్యవసాయం అది తెలంగాణ రాకముందు అంటే అంత ఎట్లుండదు సార్ చూస్తున్నాం కదా పింఛీని అంత 200 కూడా లైన్ కడుతుంది ఇప్పుడు 2016 ఇస్తూ పింఛీని ఇప్పుడు పింఛీని అందరికి మంచిగా ఉంది అంటారు సార్ కన్న కొడుకు అంటారు ఏసీఆర్ ఇప్పుడు ఎవరైనా పడుతుంది సార్ నా కాడికి ఒక నాకు ఒక 30-40 వేలు వస్తుంది సార్ నా పింఛీని మా అన్నకు ఒక 30-40 వేలు సార్ పింఛీని అదేది రైతు బంధు మాకు నా అన్నకు పడుతుంది అయితే కదా సార్ పత్తి దానికి ఫర్టిలైజర్ దానికో తెస్తాం మేము మంచి కదా సార్ షాది ముబారక్ వస్తుంది కళ్యాణ్ లక్ష్మి అది ఏది ఇక అన్ని పథకాలు అయితే ఉన్నాయి కదా సార్ ఇక మంచిగా ఉంది కదా సార్ డెఫినెట్గా వస్తాడు సార్ అట్లేం లేదు కేసీఆర్ వస్తాడు